ఈ దేశ భవిష్యత్తంతా కూడా ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చేటువంటి మా విద్యార్థి సోదరులు మాత్రమే అట్లాంటి వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు బాధాకరం సిపి గారు బాధ్యత గల్లోళ్ళు చదువుకున్నోళ్ళు ఈ దేశానికి భవిష్యత్తు అనుకున్నటువంటి విద్యార్థుల పట్ల తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పూర్తిగా మీరు పునరాలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను సిపి డిమాండ్ చేస్తా ఉన్నా రింగ్ టోన్ పెట్టుకున్నది ఏంది సిపి గారు ఈ రింగ్ టోన్ లో ఏముంది భద్రత మాదే బాధ్యత మాదే ఎవరికి ఇస్తున్నారు మీరు భద్రత ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు బాధ్యత ఎవరిని మీరు క్రిమినల్స్ గా చిత్రీకరించాలనుకుంటున్నారు కోర్టు కంటెంప్ట్ ఉన్నట్టు కంటెంప్ట్ కేసులు ఉన్నటువంటి విసి గారిని పక్కన కూర్చోబెట్టుకుంటారు పర్సనల్ గా తప్పులు చేసిందని ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి విసి గారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలనో ఆయనని మీ పక్కన కూర్చోబెట్టుకుంటే మీ కింద ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ విసి గారి మీద ఏం నివేదిక రాస్తారు ఏం కంప్లైంట్ రాస్తారు అనేది ఒకసారి సిపి రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు ఆర్ఎంఓ గారిని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు మీరు సాక్ష్యాలని ఎలిబిని సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది కమిషనర్ గారు చెప్పాలి అధికారం ఉందని యూనిఫామ్ ఉందని మేము ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సిపి గారు మీరు మాట్లాడుతుంది వరంగల్ గడ్డ నుంచి ఈ గడ్డ నేను ఇందాకే చెప్పినట్టు రాణి రుద్రమ వారసులకి అన్నటువంటి గడ్డ సమ్మక్క సారలమ్మలకి పోరుబుద్ధులు నేర్పించినటువంటి గడ్డ వీరికి వచ్చి ఏదో చేస్తాం మా యూనిఫామ్లు ఏం చేస్తాయో అని అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు మీ ఆలోచన విధానాన్ని ముందు మీరు మార్చుకోండి రంగనాథ్ గారు అంటే కొంచెం ఎవరికి వినడు నిజాయితీగా పనిచేస్తాడు అనేటువంటి ఒక పేరుండే మీకు కానీ వరంగల్కి వచ్చిన తర్వాత మీ పనితీరు మీ ప్రవర్తన పట్ల మీరు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది షాడో సీఎంలకి సూడో సీఎంలకి తల వంచి విద్యార్థుల మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉంది కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోవాలి మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్ కి నీతిగా నిజాయితీగా మీరు పనిచేయాలని చెప్పి వరంగల్ సిపి రంగనాథ్ గారికి నేను ఈ సందర్భంగా వారి బాధ్యతల్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇకపోతే కాకతీయ యూనివర్సిటీలో 5వ తారీఖు రోజు మధ్యాహ్నం పిహెచ్డి అడ్మిషన్ లోపల జరిగినటువంటి అవకతవకల గురించి ఎవరు అడగాలి సిపి గారు పోలీసులు అడుగుతారా విద్యార్థులు అడుగుతారు విద్యార్థి సంఘాల నాయకులు అడుగుతారు నష్టపోయినటువంటి స్టూడెంట్స్ వచ్చి ఆ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు ఆ ధర్నాన్ని లీడ్ చేస్తారు ఆ రోజు 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకి కొంతమంది విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు బీసీ కార్యాలయం దగ్గరకు వచ్చి జరిగినటువంటి అవకతవకల్ని ప్రశ్నించడం ప్రారంభించారు ఎంత స్పీడ్ గా వచ్చారు మన పోలీసులు 12:30 కల్లా బీసీ ఆఫీస్ ముందుకి పోలీసులు వచ్చారు ఘర్షణ చేసినటువంటి విద్యార్థులందరినీ పశువులను లాగినట్టు లాగి తీసుకెళ్లి పోలీస్ జీపులలో వేసారు 12:30 మీరు విద్యార్థుల్ని తీసుకొని పోయింది ఏడికి తీసుకుపోయిన సిపి గారు ఎవరు తీసుకుపోయినటువంటి ఇన్స్పెక్టర్ ఎక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎక్కడ విద్యార్థుల్ని మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఉంచిండ్రా తీసుకుపోయిన తర్వాత నీతిగా నిజాయితీగా విద్యార్థులకు ఏమైనా దెబ్బలు ఉన్నాయని మెడికల్ టెస్ట్ తీసుకుపోయినరా అసలు ఏమైనా మీరు ప్రొసీజర్ ని ఫాలో అయినరా అనేది నేను సిపి గారిని స్పష్టంగా అడగదలుచుకున్నాను ఏమైనా చెప్తే మాకు 24 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉంచుకునే అధికారం ఉంది నిందితులను అరెస్ట్ చేసినాక 24 గంటలలో మేము మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి రఘునందన్ నీకు తెలియదా అని అడుగుతుండొచ్చు సిపి గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలుసు సిపి గారు ఐఎమ్ థరో ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐఎమ్ థరో ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ 12:30కి అదుపులోకి తీసుకున్నటువంటి విద్యార్థుల మీద మీకు వచ్చిన కంప్లైంట్ ఎన్ని గంటలకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఎన్ని గంటలకి 4 గంటలకి కంప్లైంట్ తీసుకొని 4 గంటలకి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు 4 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మీకు ఏం ఇబ్బంది కలిగింది 5 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 100కి 100% మీ ముందు అవకాశం ఉండే సి యు అరెస్టెడ్ ఆర్ యు టేకెన్ ద స్టూడెంట్స్ ఇన్ టు కస్టడీ ఎట్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్ 12:30 కస్టడీలోకి తీసుకున్నావు 4 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినావు 5 గంటలకు కోర్టు బంద్ అవుతుంది 6 గంటలకు ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు 7 గంటలకు కూడా ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు రాత్రి 10 గంటల దాకా మ్యాజిస్ట్రేట్ గారి విధులకి ఎలాంటి ఆటంకం లేకుండా కూడా రాత్రి 10 గంటలకు సిపి గారు చేయలేదు తర్వాత ఏడికి తీసుకుపోయారు మీరు విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇతర కార్యాలయాలకు ఎందుకు తరలించారు విద్యార్థుల్ని అయితే మీరు అరెస్ట్ చేస్తే అదుపులోకి తీసుకుంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుపోవాల్సింది దవాఖానకి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని పోయిన దవాఖాన నుంచి ఇమిడియట్ గా మీరు తీసుకుపోవాల్సి హలో దిస్ ఇస్ సిద్ధు జోనల్ గడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్